हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो ज्वराने 5 నిమిషాల్లో ఎలా పోగొట్టుకోవాలి, మన ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని పోగొట్టుకోవడానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్ ని ఈ రోజు వీడియోలో చూపిస్తాను। ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్న సింపుల్ టిప్ అన్నమాట। కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకోకుండా తప్పకుండా ట్రై చేస్తే మీ ఒంట్లో ఉన్న వేడి క్షణాల్లో బయటికి పోతుంది, అలాగే జ్వరాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది। కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనం దీని కోసం ఒక గిన్నె తీసుకోండి। తర్వాత మనకి కావాల్సింది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, దాన్ని మీరు ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి। అంటే మన బాడీకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది। అంటే కాళ్ళకి చేతులకు లేదంటే ఫుల్ బాడీకి అన్నది మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మనం కొబ్బరి నూనె తీసుకోవాలి। కొబ్బరి నూనె అనేది మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి అలాగే శరీరాన్ని చల్లగా చేయడానికి బాగా యూస్ అవుతుందన్నమాట। కాబట్టి చాలా బాగా యూస్ అవుతుంది మన ఒంట్లో ఉన్న వేడి అనేది క్షణాల్లో బయటికి రావడానికి। కాబట్టి కొబ్బరి నూనెను ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి। ఇంకా ఏంటంటే ఈ వీడియోలో మీకు ఇంకా జ్వరాన్ని తగ్గించడానికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ ని ఇంకా షేర్ చేస్తాను, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। చాలా మంది జ్వరం వచ్చినప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల ఆ జ్వరం అనేది ఎక్కువైపోతుంది, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తా ఉంటాయి అన్నమాట। అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ రోజు వీడియోలో చెప్తాను, కాబట్టి తప్పకుండా చూడండి। ఈ విధంగా ఆయిల్ ని తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 స్పూన్ వరకు లేదంటే 1/2 టీ స్పూన్ వరకు మంచి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। కొబ్బరి నూనె అనేది ఎక్కువగా ఉండాలి, వాటర్ అనేది తక్కువగా ఉండాలి। కొబ్బరి నూనె కనీసం 2 స్పూన్లు తీసుకున్నాను కాబట్టి దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని చక్కగా రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి। చాలా మంది ఏం చేస్తారంటే జ్వరం వచ్చినప్పుడే తలస్నానం చేస్తూ ఉంటారు, అలా తలస్నానం మాత్రం చేయకూడదు। ఒకవేళ మీకు ఇబ్బంది ఉండి ఏదైనా కన్ఫర్మ్ గా చేయాలి అని అనుకున్నప్పుడు చక్కగా వేడి నీళ్ళతో తలస్నానం చేసి తర్వాత ఏం చేస్తారంటే తలా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట, వెంటనే ఆరిపోయేలాగా చేసుకోవాలి। లేదు అంటే గనుక జ్వరం అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది, పూర్తిగా ఆరబెట్టుకోవాలి। నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గనుక చాలా మంది జ్వరంలో ఉన్నప్పుడే ఎక్కువ పని చేస్తూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు, అలా చేయకూడదు। ఎక్కువగా పని చేయొద్దు, అలాగే బయటకు కూడా ఎక్కువగా తిరగకూడదు। ఎక్కువగా విశ్రాంతి అనేది ఎక్కువగా తీసుకుంటే జ్వరం అనేది త్వరగా తగ్గిపోతుంది అన్నమాట। చూసారు కదా, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఈ రెండింటిని మీరు ఏం చేస్తారంటే మిక్స్ చేసిన తర్వాత అరిచేతులకు తర్వాత అరికాళ్ళకు, ముందుగా అయితే గనుక అరిచేతులకు బాడీ మొత్తం రాసుకున్నా చాలా బాగుంటుందన్నమాట, వేడి మొత్తం కూడా వచ్చేస్తుంది బయటికైతే। లేదు అంటే గనుక అరిచేతులకు బాగా రాసి కొంచెం రుద్దాలన్నమాట, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తాను మీకు ఎలా రుద్దాలి ఏంటి అనేది కూడా చూడండి ఒకసారి। అంటే వేరే వాళ్ళ ద్వారా చేపించుకోవాలి, అంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ కానీ అక్క చెల్లి అలాగా ఎవరు ఉంటారో డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు చేసుకోకుండా వేరే వాళ్ళ చేత చేపించుకోండి। ఇదైతే గనక ఈ విధంగా వాళ్ళు రుద్దాలన్నమాట, అరిచేతుల్లో బాగా ఈ విధంగా రుద్దితే కనుక వేడి అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మనకే తెలుస్తూ ఉంటుంది అన్నమాట। ఇలా చేస్తున్నప్పుడే మనకి క్లియర్గా అర్థమవుద్ది వేడి అనేది ఎలా వచ్చేస్తుంది ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట। కాబట్టి వేరే వాళ్ళతో ఈ విధంగా అరిచేతులకు నెక్స్ట్ అరికాళ్ళకు కూడా ఈ విధంగానే రుద్దుతూ ఉంటే మన బాడీలో ఉన్న వేడి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది, అలాగే చక్కగా త్వరగా జ్వరం తగ్గడానికి కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। అంతేకాదు ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే గుప్పెడి తులసి ఆకులు తీసుకోండి, నీట్గా వాష్ చేసుకొని దుమ్ముదూళి లేకుండా, తర్వాత మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేడి చేసుకొని ఆ వాటర్లో ఈ తులసి ఆకులను వేసేయండి, వేసి మరిగించి తర్వాత ఫిల్టర్ చేసుకొని కొంచెం ఒక గ్లాస్ వరకు డైలీ రోజంతట్లో ఒక 3-4 సార్లు అంటే ఒక టీ గ్లాసు
ఉదయం ఒకటి గ్లాస్, మధ్యాహ్నం అలాగా మూడు పూట్ల తాగినా సరే మన ఒంట్లో ఉన్న వేడి అనేది బయటికి రావడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు తులసి ఆకుల నీరును తాగినా సరే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే జ్వరం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి తులసి ఆకులను కూడా వాటర్లో వేడి చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది అన్నమాట ఇది. ఇంకా జలుబు తర్వాత దగ్గు ఇలాంటివి ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి తులసి అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ చిన్న చిన్న టిప్స్తో పాటు మీరు తులసి ఆకులు వాటర్ తాగిన తర్వాత మీరు పసుపు తర్వాత మిరియాలు ఇలా వేసిన నీళ్ళల్లో వేడి చేస్తే తర్వాత వాటిని ఆవిరి పట్టినా సరే మనకున్న జలుబు దగ్గు మొత్తం అన్నీ కూడా పోవడానికి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం బయటికి వెళ్ళి మెడికల్ షాపుల్లో హాస్పిటల్స్లో చూపించుకోకుండా ఈ విధంగా న్యాచురల్గా కూడా మనం ఫీవర్స్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఈ విధంగా అరికాలకు కూడా బాగా ఈ విధంగా రాస్తే మన బాడీలో ఉన్న వేడి మొత్తం కూడా అరికాల నుంచే బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా మంచి టిప్స్ ఇవనేవి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మన అమ్మమ్మల కాలం నుంచే ఈ టిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా సరే నేను మొదటగా చేసేది ఇది, వాటరు తర్వాత ఆయిల్ ఈ రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగా చేతులకి తర్వాత కాళ్ళకి అప్లై చేసుకునేదాన్ని. అలాగే ఏంటంటే నుదుటికి కూడా బాగా రాసుకోవాలి, అలాగే ఆయిల్ అనేది మన హెయిర్కి కూడా బాగా పెట్టుకున్నా సరే మనకి బాడీలో ఉన్న వేడి మొత్తం కూడా బయటకు వచ్చేసి చక్కగా చల్లగా అవుతుంది, అలాగే జ్వరం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ టిప్స్ని అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో జ్వరం అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మీరు ట్రై చేశారనుకోండి జ్వరం తగ్గిపోతుంది. ఒకవేళ ఇంకా తగ్గట్లేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏదైనా మంచి డాక్టర్ని సంప్రదించండి. ఆయిలు తర్వాత వాటర్ ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది జ్వరాన్ని ఇంకా బాగా తగ్గించి. ఇంకొక టిప్ ఏంటంటే కనుక ఒక గ్లాస్ నీళ్ళల్లో ధనియాలు వేసి బాగా మరిగించి తర్వాత మీరు కొంచెం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని తాగినా సరే జ్వరం అనేది త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మన బాడీలో ఉన్న వేడి మొత్తం కూడా బయటికి రావడానికి జ్వరం అనేది త్వరగా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా తయారు చేసుకొని బాడీ మొత్తానికి రాసి ఒక 5 నిమిషాలు కనుక మసాజ్ లాగా చేస్తే కనుక నిజంగా బాడీలో ఉన్న హీట్ మొత్తం కూడా బయటికి వస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాడీలో ఉన్న వేడిని ఎలా పోగొట్టుకోవాలి, జ్వరాన్ని ఎలా పోగొట్టుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.